హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వేమానిలో నేను మీ ఊరిలాని మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడూ ఒకే పద్ధతిలో చేసి తింటుంటే బోర్గా ఉంటుంది కదండి కాబట్టి ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ట్రై చేశాను చాలా బాగొచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేయండి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుందండి ఈ గ్రేవీ ఇది సింపుల్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి మీరు కూడా ఇలా ట్రై చేయండి టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను అది కొంచెం వేడక్కగానే హాఫ్ టేబుల్ స్పూన్లు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క కొంచెం లవంగాలు ఒక ఫోర్ టు ఫైవ్ తీసుకున్నానండి అవి ఫ్రై అవ్వగానే కొంచెం కరివేపాకు వేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేయాలి దీనికి కొంచెం ఆనియన్స్ ఎక్కువ అవుతాయండి నేను ఒక త్రీ పెద్దగా ఉండే ఆనియన్స్ తీసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్లు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్లు సాల్ట్ ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవాలండి ఇన్కేస్ సరిపోకపోతే మళ్ళీ ఫైనల్లో యాడ్ చేసుకుందాము ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి ఇవి ఫ్రై అవుతూ నేను పక్కన బౌల్లో ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను బాయిల్ చేసుకున్నాను చూడండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయినాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది గుంటూరు మిర్చి కాబట్టి నేను హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను మీరు కారం తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్లు గరం మసాలా యాడ్ చేశానండి ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఒక కప్ కర్డ్ యాడ్ చేస్తున్నానండి లో ఫ్లేమ్లో పెట్టి చేయాలి ఎక్కువ మంట పెట్టి చేసామంటే గడ్డలు గడ్డలుగా అయిపోతుంది అలా కాకుండా లో ఫ్లేమ్లో ఉంచి ఒక కప్ యాడ్ చేశాను ఇది కొంచెం ఇలా ఉడుకుతూ ఉండంగానే కొంచెం కొత్తమీర యాడ్ చేశానండి ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలండి ఇలా ఉడుకుతుండగానే ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్ వాటిని ఇలా ఘాట్లు ఘాట్లుగా పెట్టుకోవాలండి అలా ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఇప్పుడు మనం మసాలా అంతా ఈ ఎగ్స్ లోపలికి పడుతుందండి ఉప్పు కారం అంతా బాగా పడుతుంది అందుకే ఇలా కొంచెం ఘాట్లు ఘాట్లుగా పెట్టుకున్నాను ఇది కొంచెం చిక్కబడింది కదండి ఇలా చిక్కబడిన తర్వాత ఈ ఎగ్స్ని దీంట్లో వేసేసుకోవాలండి వేసేసుకొని అంతా కొంచెం ఒక టూ మినిట్స్ అలా చేసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే ఈ బాయిల్డ్ అయిన ఎగ్స్ ముందే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తున్నాను చాలా బాగొచ్చిందండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్